ఈ నెల 10న సీఎం జగన్ ను మెగాస్టార్ చిరంజీవి మరోసారి కలవనున్నారు. ఈసారి చిరంజీవితో పాటు సీఎం ను మరికొందరు సినీ పెద్దలు కూడా కలవనున్నారు. సినిమా టికెట్ల ధరలు, చిత్ర పరిశ్రమ సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి ఓసారి భేటీ అయ్యారు. మరోమారు సీఎంతో భేటీ, చిరంజీవి సినీ పెద్దలు భేటీ కానుండడంపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. ఈ భేటీతో సినిమా రంగానికి, ప్రభుత్వానికి మధ్య వివాదానికి పులిస్టాప్ పడుతుందని సినీ రంగ పెద్దలు భావిస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, థ్యాంక్ యూ మాధవి. మాధవి, మరోసారి ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చిరు జగన్ తో భేటీ కానున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, సినీ రంగానికి మధ్య వివాదం నడుస్తుంది. సినిమా టికెట్ల ధరల అంశం కావచ్చు, అదేవిధంగా సినిమా రంగంలో ఉన్నటువంటి సమస్యలపై ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య, అదేవిధంగా సినీ రంగానికి మధ్య ఒక వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సినిమా రంగానికి ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా సినిమా రంగానికి రావాల్సినటువంటి రాయితీలతో పాటు ప్రస్తుతం ఏదైతే నడుస్తుందో సినిమా టికెట్ల ధరల అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యి ఆయన్ని ఆ సమావేశంలో కోరడం జరిగింది. సానుకూలంగా వ్యవహరించాలని చెప్పేసి చిరంజీవి కోరాడు. దాంతో ముఖ్యమంత్రి జగన్ కూడా సానుకూలంగానే స్పందించారని మెగాస్టార్ చిరంజీవి మీడియా ముఖంగా చెప్పారు. దీనికి కొద్ది రోజుల్లోనే చూస్తా పడనుందని ఆయన కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరోసారి ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరుతో పాటు కొంతమంది సినీ పెద్దలు సమావేశం కానున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సమావేశానికి సంబంధించి సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా సినిమా రంగానికి, ప్రభుత్వానికి మధ్య నెలకొన్నటువంటి వివాదానికి చూస్తా పడుతుందని చెప్పేసి సినీ కళాకారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ భేటీకి సంబంధించి ఇప్పటికే అధికారికంగా కూడా ఒక సమాచారం వచ్చిన నేపథ్యంలో 10వ తేదీన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే పూర్తి స్థాయిలో సినిమా రంగానికి ఉన్నటువంటి సమస్యలతో పాటు ప్రస్తుతం సినిమా రంగంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా సినిమా రంగానికి కొన్ని రాయితీలు ఇవ్వాలి, సినీ కళాకారులని ప్రోత్సహించాలి అని చెప్పేసి ఇప్పటికే సినీ రంగానికి ఉన్నటువంటి వారు కోసం నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులతో ఆర్జీలు కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. ఈ సినిమా రంగ టికెట్ల ధరలే ప్రధాన అంశంగా చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వం తరపు మంత్రులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు పెద్ద స్థాయిలో వాగ్వాదం చేసుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితుల్లో తాజాగా మరోసారి చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కాని నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక వివాదానికి తెరపడుతుందని చెప్పేసి జోరుగా చర్చ జరుగుతున్న పరిస్థితి మాది. రైట్ ప్రసాద్.